శతాక్షి వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఎం సిరాజుద్దీన్. షార్ట్ ఫామ్లో నన్ను ఎంఎస్డి అని పిలుస్తారు, అలాగే బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు సిరాజ్ అని పిలుస్తారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. ప్రస్తుతం నేను హైకోర్టు అమరావతిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. దానికి ముందు సుమారు 30 సంవత్సరాలకు పైన నేను సబార్డినేట్ కోర్సులో శ్రీకాళహస్తి, ఆ పరిసర ప్రాంతాలు, తిరుపతి, ఆ కోర్సులో నేను ప్రాక్టీస్ చేశాను. హైదరాబాదు హైకోర్టులో కూడా నేను కొంతకాలం పాటు ఉద్యోగం చేయడం జరిగింది. స్థూలంగా చెప్పాలి అంటే ఇది నా చరిత్ర. ఇక శతాక్షి టీవీ విషయానికి వస్తే, శ్రీ కొండవీటి సత్యం నాకు దాదాపు 25 ఏళ్ళుగా మంచి మిత్రుడు. మేము కలిసి చాలా ప్రయాణం చేశాం. అందులో భాగంగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఈ విధంగా అమ్మవారి పేరు మీద శతాక్షి అనే పేరిట టీవీ ఛానల్ పెడదాము. అందులో భాగంగా శ్రీ కొండవీటి సత్యం ఎంతో కష్టపడి ఈ ఛానల్కి ఒక రూపకల్పన చేశాడు. ఈ రూపకల్పన చేయడంలో అతడు రేయింబగళ్ళు శ్రమపడ్డాడు, అందరినీ మెప్పించాడు, ఒప్పించాడు, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి శార్వరీనామ సంవత్సరం ఉగాది రోజున మార్చ్ నెలలో ప్రారంభించడం జరిగింది. ఈ శతాక్షి టీవీ యొక్క మొదటి కార్యక్రమంలో భాగంగా ఏఎల్ఎన్ఎస్ ప్రసాదరావు గారు తన స్వహస్తాలతో పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఆయన పూజ చేసి ప్రారంభించిన వేళ విశేషం ఏమిటో కానీ ఈ శతాక్షి టీవీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు మాత్రమే సాగుతుంది. దానికి తగ్గట్టుగా మంచి టీము కొండవీటి సత్యానికి దొరకడం, వాళ్ళందరూ నిస్వార్థంగా అతనికి సహకరించడం జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ శివశక్తి దత్త గారు, వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. ఆయనకు చిత్ర పరిశ్రమతో కొన్ని దశాబ్దాలుగా సంబంధం ఉంది. ఎన్నో 1-2 చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించినారు. చిత్రలేఖనంలో అందెవేసిన చెయ్యి కీరవాణి గారికి, విజయేంద్ర ప్రసాద్ గారికి, అలా ఇండైరెక్ట్గా రాజమౌళి గారికి, వీళ్ళందరి యొక్క బంధువు, రక్త సంబంధం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి శివశక్తి దత్తా గారు ముందుకు వచ్చి సత్యాన్ని, కొండవీటి సత్యాన్ని ఆశీర్వదిస్తూ ఫస్ట్ ఎపిసోడ్ ఇవ్వడం అన్నది ముదావం. సో నేను శ్రీ శివశక్తి దత్తా గారిని కలవకపోయినా వారి యొక్క పెద్ద మనసుకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉగాది రోజున ఈ జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ అమెరికా నుండి పొందినటువంటి శ్రీ డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు, ఆయన తన యొక్క శార్వరీనామ రాశి ఫలితాలతో ఒక చక్కటి సందేశాన్ని, చక్కటి కార్యక్రమాన్ని అందించినారు. ఆ విధంగా ఈ టీవీకి బలమైనటువంటి పునాదిని వేయడం జరిగింది. ఆ విధంగా ఇచ్చినటువంటి శ్రీ డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఆర్ఎంపి శెట్టి గారి కార్యక్రమాలు ఎంతగా జనాన్ని ఆకర్షిస్తున్నాయో, ఆ బంధం అలాగే కొనసాగుతోందో నేను చూస్తూ వస్తున్నాను. ఇకపోతే శతాక్షి టీవీతో నిజమైనటువంటి అనుబంధాన్ని పెంచుకొని ఆశీర్వదించినటువంటి మహాదిగ్గజం, ఎన్నో చిత్రాలకు
ఎన్నో సీరియల్స్కి ఎన్నో వారపత్రికలకు తన కథ మాటలు అందించినటువంటి శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు దంపతులు ఆశీర్వదించడం, వారి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా దాసం గోపాలకృష్ణ గారి అబ్బాయిగా పరిచయమైన, తన స్వశక్తితో సొంత కలంతో ఎన్నో చిత్రాలకు ఎన్నో కథలకు ఎన్నో అందించి ఈరోజు కూడా దాసం గోపాలకృష్ణ గారి అబ్బాయిగా కాకుండా దాసం వెంకట్రావుగా ఈ ఫీల్డ్లో ఒక్క వెలుగు వెలుగుతూ ఉండేటటువంటి వ్యక్తి, మా కొండవీటి సత్యానికి చాలా దగ్గరవాడు రచయిత శ్రీ దాసం వెంకట్రావు గారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వారు అందిస్తూ ఉండేటటువంటి సహకారం ఏదైతే ఉందో అది అనిర్వచనీయం. చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ముఖ్యంగా కామెడీ చిత్రాలకు రబ్బర్ స్టాంపుగా మారి ఎందరో కామెడీ ఆర్టిస్టులకు జీవితాన్ని అందించి సుమారు 86 చిత్రాలకు దర్శకత్వం వహించి అటువంటి శ్రీ రేలంగి నరసింహారావు గారు, కొండవీటి సత్యానికి గురుగారు, వారు తమ సందేశాన్ని శుభాశీస్సులను అందించడం ద్వారా ఈ శతాక్షి టీవీని ఆశీర్వదించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా డాక్టర్ శ్రీమతి అనంతలక్ష్మి గారు, వారి గురించి ఏం చెప్పను, ఆమె ప్రవచనాల గురించి ఏం చెప్పను. అసలు ఆమె ముందుకు వచ్చి మొదటి రోజు నుండి ఈరోజు వరకు కూడా తన యొక్క సహకారాన్ని అందిస్తుంది అని అంటే ఆమె ఉన్నతమైనటువంటి మనస్సుకు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ ఆమెను నమస్కరిస్తున్నా. సో ఇంతమంది మంచి మనసులు, మంచి మనుషులు ఒక చోట చేరి కొండవీటి సత్యాన్ని ఆశీర్వదించారు కాబట్టే ఈ శతాక్షి టీవీ రోజు రోజుకు ముందుకు వెళ్తోంది. తక్కువ కాలంలోనే ఎంతోమంది సబ్స్క్రైబర్స్ను సంపాదించుకుంది. అదేవిధంగా ఈ కష్టకాలంలో కరోనాతో దేశమంతా వణికిపోతున్న టైంలో కూడా ఏ రోజు కూడా కార్యక్రమాలను ఆపకుండా ప్రతిరోజు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఏదో ఒక కార్యక్రమాన్ని, అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, వెరైటీ కార్యక్రమాల్ని, కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్ని, ఎక్కడా ఎటువంటి క్రిటిసిజంకు అవకాశం లేనటువంటి కార్యక్రమాల్ని అందిస్తూ ఉండేటటువంటి కొండవీటి సత్యం నిజంగా అభినందనీయుడు. అతనికి సహకరిస్తూ ఉండేటటువంటి సాంకేతిక నిపుణులు కావచ్చు, ఛాయాగ్రాహకులు కావచ్చు, దీనిని ప్రతి ఎపిసోడ్ను తన తెలివితేటలతో, తన గ్రాఫిక్స్తో ఎంతో చక్కగా వాటికి మంచి రంగులు అద్ది ఎంతో సొబగులు చేకూర్చి ప్రదర్శింపజేస్తూ ఉండేటటువంటి శ్రీ చందు ఆది ఎంతో అభినందనీయుడు. ఆ అబ్బాయిని చూస్తే నేను నిజంగానే గర్వపడుతున్నా. అతను ఇస్తూ ఉండేటటువంటి సహకారానికి నేను అభినందించడం తప్ప ఇంకోటి చేయలేను, కేవలం ఆశీర్వదించడమే చేయగలుగుతాను. సో అటువంటి చందు ఆది యొక్క సహకారంతో, చందు యొక్క తల్లిదండ్రుల సహకారంతో, ఈ ఫీల్డ్లో ఉండేటటువంటి మిత్రుల సహకారంతో ప్రతిరోజు కంటిన్యూగా ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉండేటటువంటి కొండవీటి సత్యం ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడని నేను భావిస్తూ ఉన్నా. సో ఇక చెప్పాలి అనంటే, ఎప్పుడు నేను విన్న ఒక గంభీరమైన కంఠం, ఒక మంచి అనలైజేషన్, చక్కటి విశ్లేషణ శ్రీ సాయి కౌండిన్య గారు ఇస్తున్నారు. ఆయన పెట్టుకున్న శీర్షిక కూడా నాకు చాలా బాగా నచ్చింది, నేను నా దేశం. ఒక కొత్త క్యాప్షన్తో అలెగ్జాండర్తో ప్రారంభించినాడు
అలెగ్జాండర్ని తన గురువు నువ్వు భారత్కి వెళ్ళినప్పుడు ఒక పిడికెడు మట్టి తీసుకురా అని ఎందుకు చెప్పాడు అన్న దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు ఏదో ఒక క్యాప్షన్ తోటి మంచి కార్యక్రమాలు అందిస్తూ ఉండేటటువంటి శ్రీ సాయి కౌండిన్య గారికి నా ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక అభినందనలు. ఇకపోతే ఈ సందర్భంలో నేను ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తమ్ముడు మిత్రుడైనటువంటి శ్రీ తీగల వెంకటయ్య. తీగల వెంకటయ్య నాకు దాదాపు 25 సంవత్సరాలుగా మిత్రుడు. అతడు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం చేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపబడి గౌరవింపబడినటువంటి వాడు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు పుస్తక రచయితగా కూడా ప్రతి ఒక్కరికి పరిచయం. ఈ రెండే కాకుండా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో బోధన శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి తీగల వెంకటయ్య మరి ఈ శతాక్షి టీవీలో జయహో తెలుగు భాష అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం నిజంగా నాకు చాలా గర్వకారణమైంది. అసలు ఆశ్చర్యపోయాను. ఏమాత్రం సంబంధం లేని సబ్జెక్టు, తెలుగు ఎక్కడా, తన సాంఘిక శాస్త్రం ఎక్కడా. చాలా ఆశ్చర్యం వేసి అతను అందించినటువంటి ఆ శీర్షికలు నేను వింటూ ఉంటే నిజంగా గర్వంతో నా మనసు పొంగిపోతూ ఉంది. ఒక సబ్జెక్టుకు ఇంకొక సబ్జెక్టుకు సంబంధం లేకుండా అట్లని చెప్పి ఆ చెప్తున్న మహామహుల యొక్క గొప్పతనం ఎక్కడా తగ్గిపోకుండా అటు ఎర్రన కావచ్చు, తిక్కన కావచ్చు, ఎర్రప్రగడ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏం చెప్తున్నాడండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. సో తీగల వెంకటయ్యది నాది ఒకే ఊరు, మొదటి నుంచి తెలిసినటువంటి వాడు. వాళ్ళ అన్న కూడా చంద్రశేఖర్ శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్గా కూడా చేశాడు. నాకు అప్పటి నుంచి ఆ కుటుంబంతో సంబంధం ఉంది. అతను ఈ శతాక్షి టీవీలో ఒక భాగస్థుడై తన యొక్క కర్తవ్యంగా మంచి మెటీరియల్ని అందిస్తున్నందుకు నేను అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇకపోతే నేను మర్చిపోకూడని మరో వ్యక్తి, మరో పాప, వాస్తవానికి నా దృష్టిలో చిన్న బిడ్డ నుంచి తెలిసినటువంటి వ్యక్తి, కొండ వీటి విజేత. కొండ వీటి విజేత అంటే గర్వంగా ఉంటుంది నాకు కూడా. విజేత కాదు, కొండ వీటి విజేత. కారణం ఏమంటే అవి ఎవరో కాదు, మన కొండ వీటి సత్యం కూతురు. ఆ కూతురిని ప్రత్యేకంగా కళలకు కాణాచిలాగా, మరి ఆ కళల్లో ఆమెకు ఇంట్రెస్ట్ ఇతనే కలిగించాడు, ఆమెకు స్వతహాగా అబ్బిందో తెలియదు. పైగా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ ఉత్సాహం అలాగే కొనసాగుతూ ఈరోజు మంచి 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 టూరిస్ట్ స్పాట్స్ మనం చూడనివి. నాకు చాలా గర్వం, భారతదేశంలో నేను, నా భార్య, నా పిల్లలు చాలా సౌందర్యమైనటువంటి ప్రాంతాలు తిరిగాము, చూసాము, ప్రతి సమ్మర్ వెళ్ళాము అని. మాకు తెలియనివి ఎన్నో పెడుతూ ఉంటే చూస్తే మా ఇంట్లో మేము అనుకుంటూ ఉంటాం, ఓ ఈసారి సమ్మర్లో అక్కడికి పోయి ఉంటే బాగుండు, ఈ కరోనా లేకుండా ఉంటే అని. వాటినంతా ఏరి కూర్చి ప్రతి నిత్యం మంచి 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 టూరిస్ట్ స్పాట్స్, అలాగే బ్యూటీ టిప్స్, అలాగే తండ్రికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిరోజు ఈ శతాక్షి టీవీ యొక్క సమీక్షలలో పాల్గొంటూ తండ్రికి నీడగా ఉండేటటువంటి కొండవీటి విజేతను చిన్నది కాబట్టి నేను చేతులెత్తి నమస్కరించడం మంచిది కాదు, మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. తల్లిని సహకారం ఇలాగే ఉండాలి,
ఈ టీవీ శతాక్షి టీవీ రోజురోజు ప్రవర్ధమానమై ముందుకు వెళ్ళగాలి, వెళ్ళాలి. మనందరం ఆ ఆనందకరమైనటువంటి రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరలో శతాక్షి టీవీ ప్రారంభమై 100 రోజులు కూడా కావస్తుంది, బహుశా జూలై 10వ తేదీ అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు నాటికి ఈ శతాబ్దం రోజులు పూర్తి చేసుకునేటప్పటికి ఇది ఇంకా ఎంతోమంది సబ్స్క్రైబర్స్ను, ఎంతోమంది వ్యూవర్స్ను, ఎన్నో మంచి మంచి వీడియోలను కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇకపోతే నా గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పాల్సిందే అని చెప్పి కొండవీటి సత్యం పట్టుబట్టిన కారణంగా నేను నా గురించి ఒక 2-3 వాక్యాలు చెప్పుకుంటా. చరిత్రకారుణ్ణి కాదు, గొప్ప చరిత్ర ఉన్నవాడిని కూడా కాదు, చాలా చిన్నవాడిని, ఒక న్యాయవాదిగా మాత్రమే సమాజానికి పరిచయం ఉండేటటువంటి వ్యక్తిని, శ్రీకాళహస్తి వాసిని. శ్రీకాళహస్తి కోర్టులో, చుట్టుపక్కల ఉండేటటువంటి కోర్టులో నేను 1987 నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు కొంతకాలం నేను హైకోర్టులో ఉద్యోగిగా కూడా ఉండడం జరిగింది. ఆ విధంగా నాకు ఈ కోర్టులతో, న్యాయశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. నాకు అది తప్ప మిగతా విషయాలు ఏం పెద్దగా తెలియదు. అయితే కళల పట్ల, కళాకారుల పట్ల, కళా కార్యక్రమాల పట్ల నాకు ఉండేటటువంటి ఉత్సాహంతో నేను కూడా ఇటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఇకపోతే నా సబ్జెక్టులో చెప్పడానికి ఏముంటుంది? గూగుల్ ఉంది, మరొకటి ఉంది, ఎవడు ఎక్కడ కొట్టి చూసినా వీలునామా అంటే ఏంది, విడాకులు అంటే ఏంది, తర్వాత వచ్చి ఆస్తి పంపకాలు ఏమిటి అని చెప్పి ఉదరగొడుతూ ఉన్నారు. తెలిసి ఉదరగొడుతున్నారు, తెలియక ఉదరగొడుతున్నారు, సబ్జెక్ట్ని డైరెక్ట్గా పెట్టి చదివేస్తూ ఉన్నారు. కొందరు ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని కూడా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా లీగల్గా ఒక శీర్షికను పెట్టి ఆ లీగల్ శీర్షికను నన్ను నిర్వహించమని చెప్పి చెప్పడము నిజంగానే ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి. నేను ఎప్పుడూ అటువంటి ప్రయత్నం చేయలేదు, కనీసం నాకు ఉపన్యాసాలు ఇచ్చే అలవాటు కూడా పెద్దగా లేదు. అటువంటి సందర్భంలో ఈ గురుతరమైనటువంటి బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది. నాకు ఉండేటటువంటి పరిజ్ఞానంతో, నాకు ఉండేటటువంటి నాలెడ్జ్తో నేను ఎంతో కొంత ఈ మన సమాజం నేటి చట్టాలు, మన సమాజం నేటి చట్టాలు అనే శీర్షిక కింద కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బహుశా రేపో ఎల్లుండి అవి కూడా ప్రారంభమవుతాయి. అవి కేవలము జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే తీసుకోండి, అవి అథారిటీస్ కావు, కోర్టులో సాక్ష్యాలకు ఉపయోగపడేటివి కూడా కాదు. కేవలము పబ్లిక్కి అవేర్నెస్ కలిగించడానికి, అవగాహన కలిగించడానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లోని లోటుపాట్లను కూడా మీరు మన్నించి నాకు సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ జై శతాక్షి టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శతాక్షి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.